భారతదేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఎక్కువగా ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్షేమ పథకాలకు బ్రాండ్ అంబాసిడర్ అని అడిగితే గనక టక్కుర వచ్చే సమాధానం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని. ఎందుకంటే సంక్షేమ ఫలాలకు అంతగా పెద్దపీట వేస్తున్నారు ఆయన అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా. అయితే తాజాగా ఆయన ఏం సంక్షేమ కార్యక్రమం చేసినా ఏం పథకం తెర మీదకు తీసుకొచ్చినా సరే ప్రతిపక్షం విమర్శలు చేయడం అనేది షరా మామూలుగానే సాగుతున్న నేపథ్యంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి క్యాబినెట్లో ఉన్న ఒక మంత్రి ఒక మంచి జలక్కి ఇచ్చారు చంద్రబాబు గారికి అని తాజాగా అందుతున్న సమాచారం ఒక రకంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కూడా అంశం. అదేంటి అంటే కనుక ప్రస్తుతం ఓవరాల్గా చూసుకుంటే ఆర్థిక పరిస్థితులు బాగాలేకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పథకాలను అందించారు అది అందరూ ఒప్పుకోవాల్సిన సత్యం. ఎందుకంటే లాక్డౌన్ టైంలో కూడా తాను అనుకున్న పథకాన్ని అమలు చేశారు. సున్నా వడ్డీ అలాగే జగనన్న విద్యా దీవెన ఇవన్నీ కూడా అందించారు. తాజాగా రైతుల్ని దృష్టిలో ఉంచుకొని రైతు భరోసా ఏదైతే ఉందో భరోసా కార్యక్రమం వాళ్ళకు కూడా పంట సాయం కింద 5,500 రూపాయలు నేరుగా వాళ్ళ ఖాతాలో డిపాజిట్ చేశారు. అలాగే రాష్ట్రం కింద వచ్చే మరో 2,000ని కూడా సంక్రాంతి లోపు ఇవ్వబోతున్నారు. అటు పిఎం కిసాన్ పథకం కింద కేంద్రం నుంచి వచ్చే 6,000 ఎలాగో రైతుల ఖాతాల్లో పడిపోబోతున్నాయి. అంటే రైతు భరోసా పథకం అమలుకు సంబంధించి ఒక రకంగా ఇప్పటికే మంత్రులు కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయానికి. అయితే కరోనా ప్రభావంతో అన్ని రకాల వ్యవస్థలు ఒక రకంగా స్తంభించిపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు రైతు సంక్షేమం మీద దృష్టి పెట్టారు. దాదాపు 49 లక్షల మందికి ప్రభుత్వ నగదు పంపిణీ అందింది అంటే నిజంగా అది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఈ క్రమంలోనే మంత్రి మోపిదేవి వెంకటరమణ ఒక పంచ్ కూడా విసిరారు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారికి అనేది. అది ఏంటి అంటే ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములను మిషన్ బిల్డ్ ఏపీ పేరుతో అభివృద్ధి చేసి వాటిని అమ్మి నవరత్నాలు అమలు చేయాలన్న జగన్ గారి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని తప్పుబడుతున్న టీడీపీ నేతల మీద ఆయన విరుచుకుపడ్డారు. ఎందుకంటే గతంలో చంద్రబాబు గారు రైతుల దగ్గర నుంచి బలవంతంగా భూములు సేకరించి ఆ భూములు లాక్కొని సింగపూర్ సంస్థలకు అప్పగించారు. అసలు అభివృద్ధి పేరుతో భూముల్ని అమ్మడం అనే అంశం మీద టీడీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది అంటూ భూముల విషయంలో టీడీపీ ప్రభుత్వ గతంలో టీడీపీ ప్రభుత్వం చేసిన అవినీతి తవ్వే కొట్టి బయటపడుతూనే ఉంటుంది అని చెప్పి ఆయన ఒక కౌంటర్ కూడా ఇచ్చారు. అయితే ఇక్కడ ఈ సందర్భంలో ఓకే గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఎత్తి చూపడంలో తప్పు లేదు, అప్పుడు రైతుల భూములను అమ్ముకోవాలి అనే ఒక ఉద్దేశంతోనే రైతుల దగ్గర నుంచి భూములు లాక్కున్నారని ఆరోపణ కూడా చేయడంలో కూడా తప్పలేదు. కాకపోతే తమ ప్రభుత్వం ఇప్పుడు భూములు అమ్ముకోవడానికి సిద్ధంగా ఉంది అని మంత్రి నోటి నుంచే రావడం ఏంటి అనేది కూడా ఇప్పుడు కొంతమంది విమర్శకులు ఆ పాయింట్అవుట్ చేస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలో నవరత్నాల అమలు అంటే సంక్షేమ పథకాలు అమలు చేయడానికి ఇంకా డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి, ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా సంక్షేమ పథకాల కోసం వేరే చోట నుంచి డబ్బులు లేరు. ఇప్పటికే చాలా నష్టాల్లో ఉన్న పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితి, బడ్జెట్ విషయంలో కూడా లోటు బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని పైకి తీసుకురావాలంటే ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం ఏదో ఒకటి తీసుకోవాలి. అది కూడా నిరుపయోగంగా ఉన్న భూములు అమ్ముతా ఉంటున్నారు కానీ పంటలు పండించే భూములు, 3 పంటలు ఇచ్చే భూములు గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు ఇప్పుడు ప్రభుత్వం తీసుకోవట్లేదు. ఈ విషయాన్నే మంత్రి గారు ప్రస్తావించారు. దీంతో ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు సైతం ఆలోచనలో పడ్డారు అసలు ఈ కౌంటర్ని ఎలా చూడాలని. కాకపోతే ప్రతిపక్షానికైతే ఒక గట్టి పంచిచ్చారు అనేది ప్రధానంగా జరుగుతున్న ప్రచారం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.